గంగపుత్రులకు మంత్రి తలసాని క్షమాపణ చెప్పాలని రుద్రంగి మత్స్యకారులు డిమాండ్ చేశారు. జిల్లా గంగపుత్ర సంఘం నాయకుడు తోకల తిరుమల్ మాట్లాడుతూ మత్స్యశాఖ మంత్రిగా కొనసాగుతున్న తలసాని ముదిరాజ్ సభలో వ్యాఖ్యలు చేయటం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అసలైన మత్స్యకారులు గంగపుత్రులేనని, మొదటి ప్రాధాన్యత గంగపుత్రులకు ఇవ్వాలని స్పష్టంగా చెప్పినప్పటికీ కోకాపేటలో జరిగిన సభలో శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్రులను కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు తోకల రమేష్, దావల రవి, చిట్టపురం గంగనర్సయ్య, గడ్డం మహేందర్, గాజ నర్సయ్య, దేశవేణి గంగారాం, ఎల్ల గంగాధర్, గజ భూమయ్య, దేశవేణి గంగాధర్, సిరికొండ రవి, గంగారాం, గడ్డం నర్సయ్య, భూమయ్య, బుచ్చయ్య, విశాల్, గంగారాం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలో ముదిరాజు మీటింగ్లో ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని మేము రుద్రంగి గంగపుత్ర సంఘం వేదికగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తలసాని శ్రీనివాస యాదవ్ గారు మీరు ఒక మంత్రి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. సాక్షాత్తు సీఎం కేసీఆర్ గారే గంగపుత్రులో ఏదైతే ఉన్నదో చేపలు పట్టే హక్కు అనేది మొదటి ప్రాధాన్యత గంగపుత్రులకు, తర్వాతనే రెండో ప్రాధాన్యత ఇతర కులాలకు అని చెప్పి స్పష్టంగా చెప్పిన విషయాన్ని మీకు తెలియదా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మున్ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మంత్రి కావచ్చు, ఇంకా అంతకంటే పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిని కూడా మరి మేము తీవ్రంగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ మరి ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని మేము డిమాండ్ చేస్తూ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మరి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వెంటనే వాటిని వెనక్కి తీసుకొని గంగపుత్రుల యావత్ గంగపుత్ర తెలంగాణ రాష్ట్ర గంగపుత్రులందరినీ కూడా క్షమాపణ కోరాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.